మెట్లతోటి మా మనుషులు ఉంటారు పోతారా कंपौंडर लेरा अन्ना स्टाफ अलग बेडशीट अवेलेबल अन्ना और किंद सिद्धर अवेलेबल सिद्धर कल डायरेक्ट ఈ రోజు వెమ్మలవాడ ఆసుపత్రికి రావడం జరిగింది ఎందుకంటే ఈ రోజు వెమ్మలవాడ గురుకుల విద్యాలయంలో చదువుతున్నటువంటి విద్యార్థిని షెడ్యూల్ కాస్ట్ విద్యార్థిని ఈ రోజు ఆసుపత్రిలో చేరడం జరిగింది చాలా దారుణమైన విషయం ఒక రోజు ఆరోగ్య విషయంపై కాలేజీలో పర్మిషన్ తీసుకొని ఇంటికి వెళ్లి ఆసుపత్రికి వెళ్లి వెళ్లి వచ్చినందుకు ఒక రోజు లేట్ అయినందుకు వాళ్ళ కాలేజ్ మేడం గారు 5 రోజులు ఈ విద్యార్థిని నిల్చోబెట్టి పనిష్మెంట్ ఇవ్వడం జరిగింది అలా సీరియల్ గా 5 రోజులు నిల్చోడం తోటి విద్యార్థిని తన కాలస్పర్శ కోల్పోయి ఈ రోజు వెమ్మలవాడ ఆసుపత్రిలో చేరడం జరిగింది ఇలా ఇట్లాంటి ఘటనలు విద్యార్థులపై ఘటనలు చాలా జరుగుతా ఉన్నాయి ఇలా ప్రభుత్వాలు కూడా విద్యార్థులకు ఇట్లాంటి దారుణాలు జరుగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి కానీ ఇప్పటికి కూడా పట్టించుకునే పరిస్థితి లేదు ఇలా బాసరలు అయితేంది ఇలా వెమ్మలవాడ డిగ్రీ కాలేజ్ అయితేంది ఇలా కాలేజీలను గాలి పగలేసేసి ఇలా మా విద్యార్థులు గరీబులు ఎక్కడైతే చదువుకుంటారో వాళ్ళను పట్టించుకునే పరిస్థితి లేదు ఇక్కడ వెమ్మలవాడలో ఈరోజు ఇంత దారుణమైన పరిస్థితిలో ఉండడం జరిగింది దారుణమైన పరిస్థితి స్పందించి ఇలా పేరెంట్స్ కమిటీ కూడా వచ్చి తల్లిదండ్రులకు అండగా నిలవడం జరిగింది అదే విధంగా బాంసే ఆర్గనైజేషన్ నుండి భారతీయ యువమోర్చల తరపున వచ్చి ఇక్కడ విద్యార్థికి అండగా నిలవడం జరిగింది విద్యార్థికి న్యాయం జరిగేదాకా మేము విద్యార్థి ఇంకా ఉండి పోరాటం చేస్తామని తెలియజేస్తున్నాం జై ముల్లివాస్ అయితే అమ్మాయికి ఇక్కడ 4 రోజుల నుంచి 40 రోజుల నుంచి మీరు చేసినటువంటి ట్రీట్ ఏదైతే ఉందో మిమ్మల్ని తప్పు పట్టడం లేదు మేము డిమాండ్ చేస్తున్నటువంటి అమ్మాయి తరపున మేము ఆమె వైద్యం కోసం సంబంధించినటువంటి విషయంలో మేము ఏం డిమాండ్ చేస్తున్నాం అంటే ఈ హాస్పిటల్ స్టాఫ్ తో కాదు వీళ్ళ కాలేజ్ మెయిన్ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో ప్రిన్సిపల్ ఆల్రెడీ ట్రాన్స్ఫర్ అయిపోయింది ఇప్పుడు ఛార్జ్లో ఎవరైతే ఉన్నారో ఆ మేరకుతో మేము మాట్లాడుకోవాలనుకుంటున్నాము అమ్మాయికి ఏ విధంగా మీరు హెల్ప్ చేయగలుగుతారు మీ పరిధిలో ఉన్నంత వరకు అని మేము మేడంతో మాట్లాడడానికి వస్తున్నాం ఈ సివిల్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతలేదని చెప్పేసి మళ్ళా సిరిసిల్లా సివిల్ హాస్పిటల్కి పోయి ఆడగిదే పరిస్థితి ఉంటుంది ఇక్కడ కంప్లీట్గా ఈ కాలేజ్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఆమెకి ఎలాంటి స్పర్శ కోల్పోయింది 4 రోజులు ఇక్కడనే హాస్పిటల్ తిప్పుకుంటుంటే అమ్మాయి లైఫ్ కొలాప్స్ అయిపోయింది కనుక మేము మా డిమాండ్ ఏంటంటే మీతో ఆర్గ్యుమెంట్ మాట్లాడారు మేము ఏమున్నా కాలేజ్ వాళ్ళతో కొట్లాడి విద్యా శాఖకు సంబంధించినటువంటి అధికారులతో కొట్లాడి గల్లబట్టి బయట గుంజుకొచ్చేసి ఆమెకు న్యాయం జరిగేంత వరకు మా పోరాటం సాగుతుందని చెప్పడానికి ఇక్కడ ఆల్రెడీ వైస్ ప్రిన్సిపల్ గారు ఉన్నారు వైస్ ప్రిన్సిపల్ గారు మాకు ఏం అష్యూరెన్స్ ఇస్తారో ఆమె ఇచ్చినటువంటి అష్యూరెన్స్ ప్రకారం మేము సిరిసిల్ల ఏరియా హాస్పిటల్కు తరలించడానికి ససేరణ మేము ఒప్పుకోము అమ్మాయికి ట్రీట్మెంట్ కావాలి హైదరాబాద్ కరెక్ట్ ట్రీట్మెంట్ కోసం మేము మేడంతో మాట్లాడుతాం మాకు ఆర్గ్యుమెంట్ లేదు మేము మేడంతో కూడా మేము నిలిచి పెట్టాము మాకు ఏంటంటే మేడం గారు ఇచ్చేటువంటి అష్యూరెన్స్ అవసరం మేడం గారు ఏం చెప్తారో మేము సిన్సియర్ గా మాట్లాడితే మేము 5 లక్షల బయట వెళ్ళిపోతాం మార్నింగ్ సాయంత్రం
ఇక్కడ గొడవకి వచ్చిరా మార్నింగ్ సార్ వచ్చిండు రౌండ్స్ చూసిండు చూసి మీరు మిమ్స్కి వెళ్తాను కూడా డాక్టర్ ని మాట్లాడతాను నేను అంబులెన్స్ కూడా అరేంజ్ చేస్తాను రేపు వీళ్ళతో చెప్పినా మేడంతో చెప్పినా వీళ్ళతో చెప్పండి ఇప్పుడు స్కూల్ నుంచి వైద్యం జరుగుతుంది వాళ్ళు ఏమైనా అవును చూస్తానికి వచ్చారు రెస్పాన్సిబిలిటీ మొత్తం ప్రిన్సిపల్ గారు వాళ్ళ నుంచి వైద్యం జరుగుతుంది ఆ మేడం ఏమైనా చెప్పినా ఇక్కడ ఇక్కడ రిపోర్ట్లు ఏమున్నాయి చెప్పండి ఆమె జరిగింది ఏంటి ఆమె ఏమైంది అనేది చెప్పండి ఇక్కడ ఏమున్నాయో లేదు కదా అందులో వచ్చింది ఏంటి ఓకే అన్ని రిపోర్ట్స్ అన్ని నార్మల్ ఉన్నాయండి నార్మలే ఉంది అయినా పాప కాళ్ళ స్పర్శ ఎందుకు లేదు రిపోర్ట్స్ నార్మల్ ఉన్నాయి ఓకే మీరు చెప్పింది మేము నమ్ముతాం అండి 100% నార్మల్ ఉంది కానీ స్పర్శ పోలి పోవడం గల కారణం ఏంటి స్పర్శ కోల్పోవడం కారణం ఏంటంటే రిపోర్ట్ చేసి ప్రజలకి అన్ని నార్మల్ ఉంది కోల్పోవడం కారణం ఏంటంటే ఉన్న నిజం ఉన్నాయి కాబట్టి అందరూ ఎక్కువ నిజం లేదంటే మేము వర్క్ కూడా చేయలేదు బ్లడ్ కొంచెం స్టార్ట్ అయిన తగ్గేటప్పుడు కూడా ఓకే మేడం మీరు డైలీ ఒక నిమిషం మీరు ప్రిన్సిపాల్ మేడం కానివ్వండి మీ స్టాఫ్ కానివ్వండి మీరు డైలీ ఎన్ని అవర్స్ నిలబడగలుగుతారు ఒక పాప మీరు ట్రీట్మెంట్ చేయాలంటే ఎంతసేపు మీరు ట్రీట్మెంట్ చేయగలుగుతారండి కదా 2 hours తర్వాత కూర్చుంటారు కదా మరి డైలీ 5 hours డైలీ మార్నింగ్ తో ఈవినింగ్ నిలబెడుతుంటే మీరు ఏం చేస్తారు మీరు హెచ్ఎస్ ఉన్నారు కదా మీరు హెచ్ఎస్ ఉన్నారు వైస్ ప్రిన్సిపాల్ గారు ఉన్నారు ఇన్ఛార్జ్ మేడం గారు ఉన్నారు ఏం చేస్తారు మీరు ఉన్నప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు అబ్జర్వేషన్ అనేది ఉంటుంది కదా ఒక స్టూడెంట్ ఒక పాప రాలేదు ఒక పాప స్కూల్ కు లేట్ వచ్చింది అని అబ్జర్వేషన్ చేసినప్పుడు స్కూల్ కాలేజ్ ఎంత మంది పిల్లలు ఏం చేస్తున్నారు అబ్జర్వేషన్ మాట్లాడితే భయపెడతారు అంటారు బెదిరిస్తున్నారు అంటారు మేడం
Thank you.